హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు కదా. సో ఇప్పుడు వరకైతే మన ఛానల్లో చాలా నోటిఫికేషన్స్ అయితే ఇచ్చాను. సో మార్నింగ్ కూడా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే పెట్టాను కదా. సో వాటికి మీరు అందరూ అప్లై చేసుకున్నారా లేదా అనేది ఒకసారి అయితే ఎంజాయ్ అయితే చేసుకున్నాను అనమాట. సో మీ అందరికీ కూడా నేను రీసెంట్ గా చెప్పినట్లుగా పైథాన్ మీద కొన్ని కోడింగ్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని నేను మీరు అందరూ చెప్పినట్టుగా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారు కదా. సో వాటిలో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్నింటినీ కూడా నేను మీ అందరికీ ముందు పెట్టాలని అయితే ఆశ ఉన్నాను అనమాట. సో మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మనం నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగా కాకుండా డిఫరెంట్ గా, అంటే మనం ఏం చేస్తే ఏమవుతుంది అన్నట్టుగా, అసలు ఇంటర్వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఇంటర్వ్యూలో ఎలా చేస్తే మనకి వొకాబులరీ కమ్యూనికేషన్ బాగుందో లేదో చూస్తారు అనే సింపుల్ టిప్స్ అన్నింటిని కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ నుంచి ఒక 10 డేస్ అనేవి కూడా మనం కంటిన్యూస్ గా పైథాన్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూద్దాం. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే, మీరు కంటిన్యూస్ గా ఏదైతే ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉంటారో అప్పుడు మన ఈ ప్లేలిస్ట్ ను ఒకసారి చూస్తే సరిపోతుంది, మీ అందరికి ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే నేను పైచామ్ లోకి వెళ్తాను. సో నేను పైథాన్ అన్నిటి కూడా పైచామ్ లోనే కంప్లీట్ చేశాను అనమాట. సో దానికోసం నేను మాక్సిమం పైథాన్ ని పైచామ్ లోనే చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? సో నేను ఆల్రెడీ ఒక ఫైల్ ని అయితే క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే, మనకి ఏదైనా ఒక యూజర్ ఇచ్చిన నెంబర్ ని మనం తీసుకోవాలి. సో మన మీరు అందరూ ఏం చేస్తారంటే, నార్మల్ గా ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అనేది అయితే పెట్టేస్తారనమాట. ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెడితే అక్కడ మనకి ఇంటర్వ్యూవర్ కి మన కమ్యూనికేషన్ ఎలా తెలుస్తుంది? ఇంటర్వ్యూవర్ కి మన కమ్యూనికేషన్ తెలియాలంటే ఏ ఇస్ ద వేరియబుల్, డబ్ల్యూ ఈక్వల్ టు అసైనింగ్ ఆపరేటర్, ఇన్పుట్ ఆఫ్ మెథడ్ ఈజ్ ద యూజ్డ్ ఫర్ ద వేర్ యూజర్ గివింగ్ ద ఇన్పుట్, అలా మనం చెప్పినట్లయితే అది బాగుంటుంది. అంతేగాని ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని మెథడ్ని పెట్టిస్తే అనుకో, సో మనకి అర్థం అవడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి పాలిండ్రోమ్ అంటే ఏంటి? పాలిండ్రోమ్ అంటే మనకి ఏబిసి దాన్ని రివర్స్ చేస్తే సిబిఏ. ఓకేనా? ఏబిసి సిబిఏ ఒకటేనా? కాదు. సో అందులో ఉన్న లెటర్స్ ఇందులో ఉన్నా కూడా సో ఇది ఒకటైతే కాదు. సో అది నాట్ ఏ ప్యాలిండ్రోమ్. ప్యాలిండ్రోమ్ అంటే మేడం అండ్ సో దానికన్నా ముందు మామ్, ఎంఓఎం మామ్ కదా. సో ఎమ్ ద ఓ ఎమ్, సో ముందు నుంచి చదివినా వెనకాల నుంచి చదివినా ఎంఓఎం మామే కదా. సో అలాంటి పదాలని ప్యాలిండ్రోమ్ అంటారనమాట. సో మనకైతే ఒక పదం అంటే తిరగేయకుండా, అంటే రివర్స్ లో రాయకుండా ఇచ్చిన పదాన్ని మనం ఏలోకి తీసుకున్నాం. మరి రివర్స్ లో ఉన్నదాన్ని రివర్స్ లోకి ఎలా చేయాలి అంటే, దాన్ని మనం నెగిటివ్ ఇండెక్స్ ద్వారా చేస్తాం. ఇప్పుడు నేను చేస్తాను చూడండి, బి ఈక్వల్ టు ఏ ఆఫ్ -1 అనేది పెడతానన్నమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ రాస్తాను. ప్రింట్ ఆఫ్ బి అనేది అయితే పెడతాను చూడండి. ఇప్పుడు అయితే రన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ టీజేఏ అనేది పెడతాను. సో ఏజేఈటి అనేది అయితే వచ్చింది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఒక్కసారి ఇంకొకటి రన్ అయితే చేస్తాను చూడండి మీకు. సో మామ్ అనేది పెడుతున్నాను, రివర్స్ లో అయితే వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు చూసారా ఇక్కడ మామ్ అనేది మీకు కనబడుతుందా? సో మామ్ అనేలో మనకి ఎం క్యాపిటల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చివరిలో ఎం క్యాపిటల్ ఉంది. సో మనకి రివర్స్ అయినప్పుడు స్మాల్ లెటర్ అంటే మనకి క్యాపిటల్ లెటర్ కి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది, స్మాల్ లెటర్ కి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది కదా. సో రివర్స్ అయినప్పుడు ఈ రెండు పదాలు ఈక్వల్ అవుతాయి అనుకుంటున్నారా? సో ఈక్వల్ అయితే అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉంది, సో కింద స్మాల్ లెటర్ ఉంది. క్యాపిటల్ లెటర్ యూనిక్ కోడ్ వేరు, స్మాల్ లెటర్ కి యూనిక్ కోడ్ వేరు. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఇన్పుట్ లో ఇచ్చినప్పుడే మనం డాట్ లోవర్ ఆఫ్ మెథడ్ అనేది పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి యూజర్ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా స్మాల్ లెటర్లు ఇచ్చినా అది ఓన్లీ స్మాల్ లెటర్ లోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం చూడండి, మళ్ళీ ఒక్కసారి మామ్ అని పెడితే సో స్మాల్ లెటర్స్ లో మామ్ అని వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక వాలిడేషన్ పద్ధతిని రాద్దాం అనమాట. వాలిడేషన్ కి ఏం కండిషన్ వాడతాం అంటే, ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడతారు అనమాట. ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు బి, డబుల్ ఈక్వల్టీ ఈస్ ద ఆపరేటర్, వాలిడేషన్ ఆపరేటర్. ఓకే, సో అని మనం అయితే అక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. ఏ బి ఈక్వల్ అయింది అనుకోండి, ప్రింట్ ఆఫ్ పాలిండ్రోమ్, పాలిండ్రోమ్ అనమాట. అలా కాలేదు అనుకోండి, సో అలా ఎల్స్ ప్రింట్ ఆఫ్ నాట్ యు పాలిండ్రోమ్, నాట్ యు పాలిండ్రోమ్. ఓకే పెట్టి ఇప్పుడైతే రన్ అయితే చేస్తారు అనమాట. రన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ క్యాట్ అనేది అయితే పెడతాను క్యాపిటల్ లెటర్స్ లో. ఇప్పుడు ఏమవుతుంది, నాట్ యు పాలిండ్రోమ్. క్యాట్ అనేది పాలిండ్రోమా? కాదు.
కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి అయితే రన్ అయితే చేస్తాను. రన్ చేసిన తర్వాత ఇప్పుడు మామ్ అనేది పెడతారనమాట. సో మామ్ అనేది పేరెంట్ రూప్, అంటే మామ్ ని స్మాల్ లెటర్ లోకి చేంజ్ చేసుకుని దాన్ని రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి లోవర్ ఆఫ్ అనే మెథడ్ పెట్టకపోతే ఏమవుతుంది అని దానికోసం మీకు చెప్తాను చూడండి. సో లోవర్ ఆఫ్ అనే మెథడ్ అయితే ఎందుకు పెట్టాలని చెప్తున్నాను. సో మామ్, సో నాట్ ఏ పేరెంట్ రూప్. సో ఏంటంటే మామ్ అంటే పేరెంట్ రూప్ వచ్చింది, ఇప్పుడు నాట్ ఏ పేరెంట్ రూప్ ఎందుకు వచ్చింది? దట్ మీన్స్ మీనింగ్ ఆఫ్ లోవర్ ఆఫ్ మెథడ్ అనమాట. లోవర్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన దాన్ని స్మాల్ లెటర్ లోకి మారుస్తుంది. స్మాల్ లెటర్ లోకి వచ్చిన దాన్ని మనకి ఏంటి అంటే మనకి పాలిండ్రోమా కాదని చెక్ చేస్తుంది. లేకపోతే క్యాపిటల్ లెటర్ కి ఎం కి స్మాల్ లెటర్ ఎం కి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే మళ్ళీ నేను మామూలుగా పెడుతున్నాను. సో పాలిండ్రోమ్, ఓకేనా? సో ఈ విధంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది పాలిండ్రోమా కాదా అని ఎందుకు అంటారంటే మనం అయితే ఒక గేమ్ అయితే ఆడొచ్చు. ఏ గేమ్ ఆడతావు అంటే మనకి చూడొచ్చు ఎలా అంటే రివర్స్ లో ఉన్న స్ట్రింగ్స్ ని రాయమని చెప్పి ఒక యాప్ అయితే ఉంటది అనమాట. ఆ యాప్ లో ఏం చేస్తావు, మనం పెడితే రెండు ఈక్వల్ గా ఉన్నది పెడితే టిక్ మార్క్ వస్తుంది, దానివల్ల మనకి 10 పాయింట్లు యాడ్ అవుతాయి అనమాట. ఆ విధంగా మనకి ఏంటంటే ఇలాంటి గేమ్స్ అనేవి కూడా ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో రన్ అయ్యే గేమ్ అనమాట. ఓకే, పాలిండ్రోమా కాదా అనేది ఇంటర్వ్యూస్ లో కూడా మాక్సిమం అయితే అడుగుతారు, కాబట్టి మీరు అందరూ కూడా మాక్సిమం అయితే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండడానికి ట్రై చేయండి. మీ అందరి కోసం ఇటువంటి అప్డేట్స్, ఇటువంటి ఇంటర్వ్యూ అప్డేట్స్, ఇటువంటి పైథాన్ స్కిల్స్ అనేవి అన్నింటిని కూడా నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను. సో మీ అందరి కోసం మంచి మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.